Hello, Talasani Srinivas Yadav. Adhyaksha, ye roju shasana mandali chairman ga enukobadinatuvanti meeru gaurav mukhyamantri garu mari ee roju పెద్దల సభ అంటే సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీకు ఈరోజు పెద్దల సభ చైర్మన్గా మిగిలిన అధికార పార్టీ అధికార పక్షం ప్రతిపక్షం అందరి సహకారంతో ఈరోజు ఉన్నతమైనటువంటి పదవులో అలంకరించబడినటువంటి మీరు ఆ యొక్క చైర్కే వన్నదిస్తారని చెప్పి ఎందుకంటే ఒకసారి చరిత్ర కూడా తీసుకుంటే 1981 సంవత్సరం నుండి అంటే ఈరోజు వరకు 38 సంవత్సరాల చరిత్ర పదవులు కూడా అధ్యక్ష మీరు పంచాయతీ బోర్డు మెంబర్ నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి మీరు మీ యొక్క అనుభవాన్ని మరి రాజకీయాలలో నల్గొండ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మరి మీరు చేసినటువంటి సేవలు అనేక రంగాల్లో ఈరోజు మార్కెటింగ్లో కానివ్వండి అదేవిధంగా మదర్ డైరీలో కాని నల్గొండ డైరీలో కానివ్వండి దాంతోపాటు 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా మరి ఆ తర్వాత కూడా అనేకమైనటువంటి వ్యవస్థల్లో మీరు బోర్డు మెంబర్గా పనిచేయడం అయితే ఈరోజు భారతదేశం ఆశ్చర్యపడే విధంగా ప్రతి ఒక్కళ్ళు మనం రాజకీయాల్లో చూస్తాం అధ్యక్ష అనేక సందర్భాల్లో శాసనసభలో శాసన మండలి పార్లమెంట్లో ఎలక్షన్ రాగానే మరి రైతులు గుర్తొచ్చినటువంటి సందర్భాలు చాలా చూస్తాం కానీ ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించాలని రైతు బీమా రైతు బంధు పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని తీసుకురావడం మరి రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి దీనికి రైతు సమన్వయ సమితికి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక అధ్యక్షులు ఉండాలని మరి ఎవరైతే బాగుంటుంది అనేటువంటి ఆ యొక్క చర్చలోపట మరి మీరైతే మీకున్నటువంటి అనుభవాన్ని పూర్తి స్థాయిలో రైతాంగానికి సేవలు అందిస్తారనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి మీకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ప్రోత్సహించినటువంటి విషయం ఆ తర్వాత శాసన మండలి సభ్యుడిగా మరి ఈరోజు చైర్మన్గా ఓసారి గతంలో ఒక 27-28 సంవత్సరాల మీరు గతంలో మేము కూడా మీతో పాటు పనిచేసినటువంటి సందర్భాలు ఆ రోజుల్లో మరి దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి గారు మీరు మరి నేను కానివ్వండి 27-28 సంవత్సరాలలో అనేక సందర్భాలు అనేకమైనటువంటి అంశాల్లో మరి చర్చించుకున్నటువంటి సందర్భం అధ్యక్ష మరి తప్పకుండా మీ యొక్క అధ్యక్షతన ఈరోజు ఇక్కడ చర్చలు కూడా ఫలప్రదంగా జరిగి ప్రజలకు ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలలో తప్పకుండా చర్చలు ఇక్కడ శాసనసభ కంటే శాసన మండలిలో చర్చలు బాగా జరుగుతాయి అధ్యక్ష మన అందరికీ తెలిసిందే ఇక్కడ టైం మీరు ఇవ్వడం కానివ్వండి లేకపోతే ఇక్కడ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ప్రిపేర్ అయి రావడం అనేకమైనటువంటి అంశాల్లో గతంలో కూడా మేము చూడటం జరిగింది అధ్యక్ష మరి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు దాంతోపాటు మన ప్రతిపక్ష సభ్యులు కూడా గతంలో కూడా గత శాసన మండలి సభ్యుల శాసన మండలిలో కూడా నేను చూడటం జరిగింది అధ్యక్ష మరి వారికి కూడా ఎక్కడ కూడా ఏదో మైక్ ఇవ్వలేదని కానీ లేకపోతే చర్చల్లో పార్టిసిపేట్ చేయలేదని కానీ లేకుండా ఇక్కడ చర్చలు జరుగుతాయి అధ్యక్ష మరి వారు కూడా అడిగినారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఒక అనుభవశీలైనటువంటి పెద్ద మరి మన పెద్దలు ఈరోజు శాసన మండలి అధ్యక్షుడిగా ఉండడం అనేది నిజంగా మనందరికీ గర్వకారణం ఎందుకంటే రాజకీయాలలో అప్ అండ్ డౌన్ చూస్తుంటాయి కానీ వారి యొక్క అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 38 సంవత్సరాల ట్రావెల్ అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష మరి తప్పకుండా ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ శాసన మండలికి మరి సంపూర్ణమైనటువంటి విశేషమైనటువంటి సేవలు అందించాలని చెప్పి
భారత పార్లమెంట్ వ్యవస్థలోనే ఒక ఆదర్శమైనటువంటి నాయకుడిగా మీరు ఉంటారని, మీ అనుభవం గతంలో అనేక సందర్భాల్లో మీతో మాట్లాడినప్పుడు కూడా మీ అనుభవం ముంగట మరి చాలా ఎవరు మాట్లాడినా కానీ చాలా తక్కువే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ చీఫ్ విప్,